So welcome to the Naga Academy. In this session we are discussing in exercise 1.4 sum 1.4. So 1 by 3 plus root 2, we are going to do the rationalization. The denominator is doing a rationalization. How we will do the rationalization we will see here. So first, this given solution 1 by 3 plus root 2. So 1 by 3 plus root 2 into, here it is a denominator is a rationalization. Denominator ni rationalization cheyalante, in between these terms what we have the sign is there, positive sign. So rationalization chesetappudu positive sign unte negative sign ga, నెగిటివ్ సైన్ ఉంటే పాజిటివ్ సైన్గా తీసుకొని రేషనలైజేషన్ చేస్తాము. సో రేషనలైజేషన్ చేస్తున్నాం కాబట్టి డినామినేటర్ ఉంటాయి, ఇక్కడ డినామినేటర్లో ఉన్న టర్మ్స్కి ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ తీసుకొని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటినీ రేషనలైజేషన్ చేయాలి. సో దేర్ఫోర్ 1 ఇంటూ దిస్ సంథింగ్ వాల్యూ వి గెట్ 3 - √2 ఓన్లీ బై, ఇట్ ఈస్ హ్యావింగ్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి అండ్ ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో హియర్ ఐఎమ్ రైటింగ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. వాట్ ఈజ్ ఏ? 3. వాట్ ఈస్ బి? రూట్ 2. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ మైనస్ రూట్ 2 హోల్ స్క్వేర్. దేర్ఫోర్ 3 - √2 బై 3 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మీన్ 3 3 9 మైనస్ స్క్వేర్కి రూట్ క్యాన్సల్, స్క్వేర్కి రూట్ క్యాన్సల్. సో స్క్వేర్కి రూట్ క్యాన్సల్ అయితే ఏమవుతుంది, ఇక్కడ అగైన్ 2 వస్తుంది. So that is equal to, what is that? Our final answer is 3 - √2 by 9 - 2 is a 7. So when you do the rationalization, we get the answer is 3 - √2 by 7. And next question is 1 by √7 - 1 by √6. So here it is, the denominator term is have. What is that? The denominator have 1 by √7 - √6. In the denominator, in between the term have the sign is negative, so you should multiply it with the term is positive. So positive means what you want to take there, so that is equal to multiplied with √7 + √6 by √7 + √6. దట్ ఈస్ ద రేషనలైజేషన్. నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ తోటి సైన్ ఉన్నటువంటి నెంబర్ తీసుకుని న్యూమరేటర్ డినామినేటర్ తోటి మల్టిప్లై చేయాలి. 1 × √7 + 1 ఈజ్ ది √7 + 1 ఉంది. దిస్ ఈజ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. బిఫోర్ ఐ సెడ్ దిస్ ఈజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. వాట్ ఈస్ ద ఏ? √7. వాట్ ఈస్ ద బి? √6. సో √7 హోల్ స్క్వేర్ మైనస్ √6 హోల్ స్క్వేర్. √7 - √7 హోల్ స్క్వేర్ మైనస్ √6 హోల్ స్క్వేర్. హియర్ దిస్ క్యాన్సల్, దిస్ 2 ఆల్సో బి క్యాన్సల్. రూట్ 2 క్యాన్సల్ అవుతుంది, రూట్ కి ఇక్కడ 2 క్యాన్సల్ అవుతుంది, పవర్ 2 క్యాన్సల్ అవుతుంది. రిమైనింగ్ √7 + √6 బై, సో దిస్ ఈస్ ద 7 - దిస్ ఈస్ ద 6. 7 - 6 = 1. So therefore answer is √7 + √6. So that answer is that when they do the rationalization of 1 by √7 - √6, we got the answer is √7 + √6. And similarly we should do the remaining sums also, children, if you have any doubts. So meeku yana doubts unte what's manaku కామెంట్ రూపంలో సెండ్ చేయండి, నేను సొల్యూషన్ చేసి మీకు వీడియోను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ చిల్డ్రన్.